నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కంచుకోటని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఎవరు కూడా బద్దలు కట్టలేని కంచుకోటగా ఆయన అభివర్ణించారు. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ అని సీఎం కేసీఆర్ వివరించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అపజయాలు, అవమానాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించామని, ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందన్నారు ఆయన. విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న వేళలో వెలుగు జిలుగులు తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంటు కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. చుట్టూ అంధకారమే ఉన్నప్పటికీ మణిద్వీపంలో తెలంగాణ వెలుగుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. వేదిక మీదకి ఆహ్వానించి సన్మానిస్తున్నారు పెద్దలు. గట్టిగా చప్పట్లు వినపడట్లేదు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. 20 సంవత్సరాలు, 2 దశాబ్దాల కఠోర పరిశ్రమ నేడు 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి టీఆర్ఎస్ పార్టీ అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. సుబద్ధమైన, నిబద్ధమైన, సువ్యవస్థితమై సుప్రతిష్ఠితంగా కొలువు తీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 80% మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది పార్టీ సభ్యులతో, సుమారు 1000 కోట్ల ఆస్తులు, అసెట్స్ రూపంలో కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికుల, కాపలాదారుల పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. యావత్తు తెలంగాణకు అండగా, గుండెగా నిలిచినటువంటి గులాబీ జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు. అందరు కలతాళ ధ్వనులతో, జై తెలంగాణ నినాదాలతో, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలుగుదేశం పార్టీ మహిళా ద్రోహి పార్టీ అని మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. టీడీపీలో కన్నా ఉన్మాదులు దేశంలో ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళల జీవితాల్లో జగన్ వెలుగులు నింపారని రోజా వెల్లడించారు. చంద్రబాబు మహిళల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా అని నిలదీశారు. మహిళల సాధికారికతకు బ్రాండ్ అంబాసిడర్గా వైఎస్ జగన్ అని కొనియాడారు. ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం, ఆయన చూపుతున్న ప్రతి హావభావాలు కూడా ఈరోజు పెద్ద చర్చకు దారితీసింది. ఒక ఆడపిల్ల విజయవాడ ఆసుపత్రిలో బాధితురాలు అక్కడ ఉంటే ఆవిడ్ని ఎలా పరామర్శించాలి, ఆవిడికి ఒక భరోసా ఏ విధంగా ఇవ్వాలి, ఆమెకి అండగా ఎలా నిలవాలి అన్న విషయం కూడా తెలియకుండా కేవలం పబ్లిసిటీ పిచ్చితో కెమెరాలు వేసుకొని రౌడీ మూకను తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో ఏ విధంగా హడావిడి చేశారు, ఆ బాధితురాల్ని పరామర్శించడానికి వచ్చిన మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారిని ఒక మహిళని చూడకుండా, గౌరవించకుండా ఆవిడ మీద ఎలా దగ్గరుండి దాడి చేయించారో మనం చూసాం. సో ఇక్కడి నుంచి ఎవరైనా బాధితురాలకి అండగా ఉండకుండా ఇలాంటి విషయాల్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళని కూడా ఐపీసీ సెక్షన్ కింద శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలని కూడా మేము కోరుకుంటున్నాం.
ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే గత 3 ఏళ్లుగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత దిశగా ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పాలసీని కూడా మహిళల కోసం చేస్తూ ఈ రోజు మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని మహిళల ఆశీస్సులతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటిలో 75% వాటా మహిళలకు ఇచ్చారు అంటే మహిళల మీద ఆయనకున్న గౌరవం మహిళల మీద ఆయనకున్న అభిమానం మహిళ ద్వారా ఆ కుటుంబమంతా కూడా బాగుంటుందన్న ఆయన నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈ 3 ఏళ్లలో మీరు చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుండి ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆయన చూపుతున్న ప్రతి హావభావాలు కూడా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగు మహిళా సంఘాలు టీడీపీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు 3 ఏళ్ల పాలనలో సుమారు 1000కి పైగా మహిళలపై అఘాయిత్యాలు దాడులు జరుగుతుంటే మహిళా భద్రతపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందని మాజీ మంత్రి దేవినేని ఆరోపించారు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్న అంశాలపై మహిళలను చైతన్యపరిచేలా సంఘీభావ ర్యాలీ చేసినట్లు ఆయన వివరించారు రక్షణ కల్పించాలి ఆడబిడ్డలకు వెంటనే ఆపాలి ఆడబిడ్డలపై అత్యాచారాలు వెంటనే ఆపాలి ఆడబిడ్డలపై అత్యాచారాలు వెంటనే రక్షణ కల్పించాలి మన ఆడబిడ్డలకు వెంటనే రక్షణ కల్పించాలి మన ఆడబిడ్డలకు వెంటనే అరెస్ట్ చేయాలి జగన్ పాలన ఊరుకో ఉన్నమాదిరి వెంటనే అరెస్ట్ చేయాలి జగన్ పాలన ఉన్న కాలకేళ వెంటనే అన్నమయ్య జిల్లా రాజంపేటలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగలరాయుడు ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన ర్యాలీ పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు కొనసాగింది అనంతరం పొట్టి శ్రీరాముల విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తెలుగు మహిళలు పాల్గొన్నారు రక్షణ కల్పించడానికి సీఎం వెంటనే మహిళలకు రక్షణ కల్పించడానికి సీఎం వెంటనే మహిళలపై దాడులు వెంటనే మహిళలపై అత్యాచారాలు వెంటనే మహిళలపై అఘాయిత్యాలు వెంటనే ఘోరంగా జరుగుతున్నాయి భారతదేశంలో అత్యాచారాల్లో 1/3 వంతు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది అత్యాచారాలు చేసినటువంటి పెద్ద మనుషులంతా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డీజీపీ కార్యాలయంలో కూర్చొని వాళ్ళతో ముచ్చటించుకుంటున్నారు ఏ పోలీసు అయితే వాళ్ళు పట్టుకోవాలో ఆ పోలీసులు పెద్ద కార్యాలయంలో వాళ్ళు చూపుతున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళల మీద ఇంత ఘోరాతి ఘోరంగా అత్యాచారాలు మానభంగాలు విపరీతంగా జరిగిపోతూ ఉంటే సీమ పుట్టినట్టు కూడా లేకుండా దొంగపోత మీద వర్షంలో భాగంగా ఆయన నిలిచిపోయినారు సామాన్య ప్రజలే కాదు వైసీపీ కార్యకర్తలే కాదు పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఈ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు కోరంట మాధవ్ ఎంపీగా ఉంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఆయన హిందూపురం నుంచి ఎంపీ సెక్షన్ 367 రేప్ కేసు ఆయన మీద మార్గాలి భరత్ రాజమండ్రి భార్యను వేధించి సెక్షన్ 490A వరకట్నం వేధింపుల కేసులో
పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని టీడీపీ ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జి కోరపాటి వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నియోజకవర్గ ఇన్ఛార్జి కట్రం స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాన సెంటర్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కరోనాతో వివిధ కారణాలతో మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు సంతాపంగా 5 నిమిషాలు మౌనం పాటించారు. అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా కట్రం స్వామిని నియమించడంతో ఆయనను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు వారాది సత్యనారాయణ, కోదుమూరి సత్యనారాయణ, బుజ్జి, చేపల మడుగు వెంకటేశ్వర్లు, లాల్ అహ్మద్ పాల్గొన్నారు. నేడు ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అంతకుముందు నేను చూడలేదు కానీ అప్పుడు గడీల పాలన, దొరల పాలన జరుగుతున్నటువంటి క్రమంలో పటేల్ పట్వారి వ్యవస్థను తీసుకొచ్చి ఫస్ట్ తెలంగాణకి స్వతంత్రం తెచ్చింది ఎన్టీ రామారావు గారని నేను చదివాను, విన్నాను. మాకి ఓటు హక్కు వచ్చేటప్పటికల్లా ఆయన అధికారంలోకి చూడటం జరిగింది. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ ప్రతి గ్రామానికి, ప్రతి ఓటర్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుసు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అట్లా తన ఇంట్లో నుంచి బయటికి పెట్టగానే ఈ ఊర్లో ఒక న్యూ ఫార్మేషన్ రోడ్ కానీ, ఒక మెటల్ రోడ్ కానీ, ఒక బడి కానీ, లేకపోతే ఆ ఊరికి ఒక వాటర్ ట్యాంక్ కానీ, ఆ ఊర్లో ఏఎన్ఎం కానీ, ఆ ఊర్లో విఆర్ఓలు కానీ, ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో ప్రభుత్వ అధికారులను నియమించినటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు కూడా సగర్వంగా మనం చెప్పుకోవాలి. బహుశా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారిలో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చినశంకరంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పార్టీ జెండా ఎగురవేసి నివాళులర్పించారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, రామాయంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మేడి నగేష్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏమచంద్రం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్, దుర్గాపతి సత్తయ్య, దర్జీ శివకుమార్, రాజ్ కుమార్ గౌడ్, బాబు యాదగిరి, మహిళా నాయకురాలు గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం పార్టీ ఆవిర్భావం జరిగి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రంది అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు వారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా పార్టీ జెండా ఎగరేయాలి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పార్టీ అధ్యక్షులు, ప్రతి గ్రామ సర్పంచులు, అధ్యక్షులు వాళ్ళందరూ కలిసి కూడా ప్రతి గ్రామ జెండాలు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్థూపం దగ్గర మనం ఎగరేస్తూ ఉన్నాం ఇక్కడ శంకరంపేట గ్రామంలో. మరి ఇక్కడ మనకందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఏమీ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనే పది పిలుపు వచ్చింది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానికి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ నియామకాలలో ఇప్పుడు మనకి చూస్తూ ఉన్నాం నిన్ననే 16,000 పోస్టులు పోలీస్ పోస్టులు నోటిఫికేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. మరి అన్ని లక్ష ఏవైతే లక్ష ఉద్యోగాలను లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మరి కేసీఆర్ గారు నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. వారు అసెంబ్లీకి పాటించారు దానికి అనుగుణంగా. అదేవిధంగా రైతులకైతే రైతును రాజును చేయాలనే ఆలోచన విధానం కేసీఆర్ నిజంగా రైతు కాబట్టి ఆయన రైతు యొక్క కష్టాలు ఏంటియో, రైతు యొక్క బాధలు ఏంటియో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉండాలి, 2 పూట్ల భోజనం పెట్టి భోజనం చేసి మరి ఇతరులకు భోజనం పెట్టాలనే ఆలోచన విధానం.
మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మన కార్పొరేటర్ గారైన చీరాల నరసింహ గారి ఆధ్వర్యంలో మరియు డివిజన్లో అధ్యక్షులు మరియు అట్లాగే మహిళా అధ్యక్షులు వివిధ కాలనీల ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. మరి ఈ యొక్క సందర్భంలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని జెండా పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మరి సోదరులందరికీ సోదరిమణులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలంగాణ పార్టీని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లి మరి ఎంతో తెలంగాణ సాధించింది కాబట్టి మరి ఈరోజు 21వ సంవత్సరం జెండా ఎగిరేసడం జరిగింది. 28వ డివిజన్లో మరి 3 జెండాలు ఎగిరడం జరుగుతుంది. మరి మా డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఉంది. ఇంకా కార్యకర్తలు కూడా మహిళలు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు కాబట్టి మా కేసీఆర్ ఆధ్వర్యంలో మా మల్లారెడ్డి సమకూర మల్లారెడ్డి మినిస్టర్ ఆధ్వర్యంలో మా మంద సంజీవ్ రెడ్డి అధ్యక్ష ఆధ్వర్యంలో మా మేయరు డిప్యూ మేయరు నేను చీరాల నరసింహ 28వ డివిజన్ మరి నా తానున్న మా అధ్యక్షుడు 28వ డివిజన్ అధ్యక్షుడు సినియాల సంతోష్ గారు మరి మహిళా అధ్యక్షురాలు భార్గవ్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మసగల ఉమా గారు కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిప్పనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు మండల నాయకులు. చంద్రకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ్య పార్టీ శాఖల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, ఎంపీటీసీ విజయలక్ష్మి, గ్రామశాఖ అధ్యక్షుడు కలెం వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, గుగోలత్ రమేష్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మండల కమిటీ ద్వారా. ఈరోజు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధించి ఈరోజు ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు ఉన్న తెలంగాణ ఈరోజు బంగారు తెలంగాణ వచ్చిందంటే అది మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారానే అని ఇవాళ నేను ముఖ్యకంఠంగా తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో, యువ నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో 21వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఘనంగా ఉంది. చంద్రకొండ మండలంలో 14 పంచాయతీల్లో కూడా ఉదయం 9:30కే ఆ గ్రామ శాఖ అధ్యక్షుల ద్వారాగా జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో, అలాగే మన శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వర గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఇలాంటి జెండా పండుగలను విజయవంతం చేయాలని జై మెచ్చ నాగేశ్వర నాయకత్వం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామనంతపురం గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ సంధ్యా హుసేన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. దళిత బంధు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీటీసీ పరశురాం, గ్రామ కార్యదర్శి సోలిపురం బుచ్చిరెడ్డి కోరారు. రైతుల కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి.
అతి బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది. పార్టీ జెండా జరుపుకుంటున్న సందర్భంగా కార్యకర్తలు, సర్పంచ్ నాయకులు, సర్పంచ్ తర్వాత ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, వార్డు మెంబర్స్, పార్టీ కార్యకర్తలు పెద్దలకు అందరికీ అందరి సందర్భంగా అందరు పాల్గొన్న సందర్భంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేసీఆర్ గారి నాయకత్వంలో జెండా ఆవిష్కరణ జరపబడింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, మరియు ఎంపీటీసీ, పార్టీ ప్రెసిడెంట్, కార్యకర్తలు, నాయకులు అందరు పాల్గొని ఈ జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత దేశానికి ఆదర్శంగా ఎన్నో పథకాలు చేశారు. అంటే పథకాలు అంటే చెప్తూ పోతే దాదాపు ఒక అరగంట టైం పడుతుంది. అంటే చెప్తూ కొన్ని మర్చిపోతాం కూడా. అంటే అన్ని పథకాలు చేసిండు. ఇక్కడ ముఖ్యంగా రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, పేద ఇంటి ఆడపిల్లకు పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మరియు వృద్ధులకు 2000 పెన్షన్, వికలాంగులకు 3000 పెన్షన్, మరియు ఇప్పుడు దళితులు. మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పలు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైక్లతో ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుపల్లి 10వ డివిజన్ కార్పొరేటర్ బొమ్మకు సూన బాలయ్య, 22వ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి కృపాసాగర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ మరియు జెండా పండుగలు, జెండాలు ఎగరవేయడం జరిగింది. కొబ్బరికాయలు కొట్టి అమరవీరులకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. కేసీఆర్ ప్రాణాలు తెగించి తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ పుట్టి ఈరోజుకు 21వ సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో మనము తెలంగాణ పండుగ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. బోడుపల్లి కార్పొరేషన్లనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా మంత్రి మల్లారెడ్డి గారి సహకారంతో బోడుపల్లిలోనే అత్యధికంగా బడ్జెట్ కేటాయించి రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేసుకోవడం జరిగింది. మునుముందు కూడా సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినా మేము ప్రతి ఇంటికి చేరవేస్తూ ప్రజలకు చేదోడు వాదాడుగా ఉంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మేము సర్వదా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. ఆయన వారి ఆయు ఆరోగ్యాలు మంచి. పార్వతీపురం మంజం జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 11,137 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఓ గంగాభవాని తెలిపారు. 69 పరీక్షా కేంద్రాల్లో పిల్లలు పరీక్ష రాస్తున్నారని, 1200 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉన్నారన్నారు. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ విధించినట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డీఈఓ గంగాభవాని వివరించారు. నా పేరు కే గంగాభవాని, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మద్యం డిస్ట్రిక్ట్. ఈరోజు 27/4/2022 నుంచి జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి విద్యార్థులు 11,103 మంది అప్పియర్ అవుతున్నారండి. 69 సెంటర్లకు గాను 515 మంది ఇన్విజిలేటర్స్ అపాయింట్ చేయడం జరిగింది. అన్ని సదుపాయాలు కూడా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 144 సెక్షన్ విధించడం అయింది.
తదుపరి పిల్లలందరూ కూడా ఒక 10 నిమిషాలు ముందుగా పాఠశాలలో హాజరైనట్టు కూడా పాఠశాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. తదుపరి ఆ పాఠశాలలో కోవిడ్ నార్మ్స్ పాటించేటట్లు చూడాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం అయిందండి. తదుపరి పాఠశాలలో శానిటరీ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు సదుపాయం కల్పించేటట్టు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిందండి. మెడికల్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని ఎంఈఓ అమృత్ కుమార్ తెలిపారు. జడ్పీహెచ్ పాఠశాలలో 578 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. నర్సీ పరీక్షకు సంబంధించి నాతవరం మండలంలో 3 సెంటర్లు ఉన్నాయి, పబ్లిక్ ఎగ్జామ్ సెంటర్స్. అందులో జిల్లా పరిషత్ హైస్కూల్ నాతవరంలో 220 మంది, డిఆర్వరం సెంటర్లో 248 మంది, అలాగే నాతవరం ప్రైమరీ ప్రాథమిక పాఠశాల 3వ సెంటర్లో 120 మంది ఉన్నారు. ఇప్పటివరకు ఆబ్సెంటీస్ కేవలం డిఆర్వరం సెంటర్లో ఒక్కరు మాత్రమే ఆబ్సెంట్ అయ్యారు, మిగతా వారందరూ ప్రజెంట్ అయ్యారు. ఇక్కడ కొనుక్కోలేదు. ఈ నాతవరంలో 3 మొత్తం 4 ఆబ్సెంట్గా చూసాను. ఇప్పటివరకు 2 సెంటర్లే నేను విజిట్ చేశాను. అలాగే ఇక్కడ పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ బెంచెస్ కానీ ఫ్యాన్ అన్నీ పరిశుభ్రంగా అన్నీ అందుబాటులో ఉన్నాయి. అలాగే CWSN చిల్డ్రన్ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసాం. స్క్రైబర్ ఇచ్చాం, తల్లిని కానీ ఎవరినైనా అలౌ చేస్తున్నాం. వాళ్ళకి ప్రాబ్లం లేకుండా సపరేట్గా డిస్టర్బెన్స్ లేకుండా రాయించుకునే ఏర్పాట్లు కూడా జరిగాయి. SSC పరీక్షకు సంబంధించి నాతవరం మండలంలో 3 సెంటర్లు ఉన్నాయి, పబ్లిక్ ఎగ్జామ్ సెంటర్స్. అందులో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మహిళా ఎస్ఐపై చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు. వెంటనే మహిళా పోలీస్ అధికారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పిఎస్సిఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు మగిడి ప్రకాష్, సీనియర్ నాయకులు భీమేని ఆసన్న యాదవ్, జావేద్ సంతోష్, ప్రశాంత్ పాల్గొన్నారు. జైనత్ ఎస్ఐ పైన అసభ్యకరంగా మాట్లాడుతూ ఒక మహిళ అని చూడకుండా ఇంత దౌర్భాగ్య స్థితిలో మాట్లాడిందంటే కనీసం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆ ఎస్ఐని బాగా తిట్టడం అనేది జరిగింది. దీన్ని తలమడుగు టీఆర్ఎస్ శాఖ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోయినటువంటి పాయల్ శంకర్ గారిని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమని చెప్తా ఉన్నామంటే మహిళల పట్ల మా బీజేపీ పార్టీకి వెళ్ళేది గౌరవం ఉందని మీరు చెప్పుకుంటూ ఉంటారు. బట్ ఏ రోజన్నా వీళ్ళు మహిళల్ని గౌరవించినటువంటి పాపాన పోలే. మరి ఈరోజు ఒక దళిత మహిళ ఎస్ఐగా ఉన్నటువంటి జయరత్ మండల్లో నువ్వు నీ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ నువ్వేం మాట్లాడినా ఒకసారి ఆలోచించాలి. మరి ఈరోజు నువ్వేంది అనేది ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఒక జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ మరి ఎంఎస్ ఎలక్షన్లో నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు, ఎవరికి ఓట్లు వేసావు అని కూడా తెలుసు. అదేవిధంగా ఎంత భూమాఫియా చేస్తున్నావు, ఎంత దౌర్భాగ్యంగా ప్రజలు దోసుకొని తింటున్నావు అనేది కూడా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ జిల్లా అధ్యక్షుని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి ఆ ఎస్ఐకి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి. నీపైన ఖచ్చితంగా మేము జిల్లా ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని డిఎస్పీ సాక్షిగా నువ్వు ఎన్ని బూతులు మాట్లాడినావో ఈరోజు మీడియాలో చక్కెలు కొడుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసు యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఒక మహిళా ఎస్ఐని చూడకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగ
మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవడంతో ఆ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న సినీ బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. సినిమా యూనిట్ విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించుకుంది. ఈ మూవీ శుక్రవారం థియేటర్లోనికి రానుంది. Updates, keep watching A1 TV News. Namaste. ఏడేడు కళాశాలగా కొనసాగ